హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చింతకాయతో దప్పళం తయారు చేసుకుందాము. కావలసిన పదార్థాలు, వస్తువులు, తయారీ విధానము చూద్దాము. ముందుగా లేత చింతకాయలు, వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి, అవైలబుల్గా ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతకాయలను ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతాయి. చూసారు కదా, కుక్కర్ మూత తీసేసి చూద్దాము. చక్కగా ఉడికిపోయాయి చింతకాయలు. ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయాయి. వీటిని ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చక్కగా చేతితో గుజ్జు గుజ్జులాగా అయ్యే విధంగా చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రసం తీసుకోవాలి. మనము చింతపండును వాటర్లో నానబెట్టుకొని రసం తీసుకుంటాం కదండి, అదేవిధంగా ఈ చింతకాయలను కూడా ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ రసం తీసుకోవాలి. మనకు కావలసినంత వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండేసి పిప్పిని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కుక్కర్ గిన్నెలో మనం ఉడికించిన చింతకాయలు ఉన్నాయి కదండి, ఆ వాటరు, ఉడికించిన వాటరు ఈ కుక్కర్ గిన్నెలో వేసుకుందాము వచ్చిన రసాన్ని. మళ్ళీ ఆ పిప్పిని తీసుకొని, మరి కొద్దిగా ఉంటుంది కదా, మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని రసం తీసుకుందాము. ఈ విధంగా 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, రసాన్ని ఫ్రెష్గా చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చివరిగా అడుగు భాగంలో ఉంటుంది కదా, ఆ పిప్పిని తీసివేసేయాలి. ఈ విధంగా డైరెక్ట్గా రసాన్ని తీసుకోవచ్చు, లేదా ఒక జల్లి లాంటి బౌల్లో వేసుకొని కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో ఉడికించుకున్నాను కనుక కుక్కర్ గిన్నెలోనే చేస్తున్నాను. మీకు నచ్చిన గిన్నెలో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్కి దప్పళం కదా, దప్పళానికి కావలసినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 1-5 పచ్చిమిర్చి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 4-5 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసుకున్నా బాగుంటుంది. 2-3 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఈ పోపులో 1-2 బీరకాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 పెద్ద ఆనియన్ రఫ్గా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. బీరకాయలను శుభ్రంగా కడిగేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చెక్కు దియ్యను అవసరం లేదండి, చక్కగా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న లేత చింతకాయల రసం ఉంది కదా, ఈ పోపులో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఉడికించుకుందాము. మరి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు, బీరకాయ ముక్కలు ఉడికిపోవాలి కదండి, అందుకని 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. అయితే ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి వాటర్ అనేది మీరు చేసుకునే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దప్పళంలో వేసుకోవచ్చు. ఇప్పుడు
కుక్కరు మూత తీసేసి చూద్దాము. చక్కగా బీరకాయ ముక్కలు ఉడికిపోయాయి. అదేవిధంగా చింతకాయ రసం కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకోవాలి. బియ్యం పిండి నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా, దీనిని యాడ్ చేసుకోవాలి. థిక్నెస్ కోసం అండి ఇది, మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఏ మసాలాలు వాడలేదు కదా, అందుకోసం జీలకర్ర, మెంతులు, ఆవాలు వీటిని ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కావాలనుకుంటే పోపులోనే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మరగనివ్వాలి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పాత వంటకమైన ఎంతో హెల్దీ రెసిపీ. ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక సూపులాగా కూడా తీసుకోవచ్చండి, అంత సూపర్గా ఉంటుంది. పాత వంటకమైన చాలా హెల్దీ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చివరిగా స్టవ్ వెలిగించి ఒక చిన్న బాణలి పెట్టుకొని నెయ్యి పోపు పెట్టుకుందామండి, చాలా సూపర్గా ఉంటుంది. నెయ్యి అయినా పర్వాలేదు, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా కరివేపాకు కూడా చివరిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దప్పళంలో పోపు పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకొని ఈ దప్పళంలో పోపు పెట్టేసుకున్నాం కదా, ఎంతో రుచికరమైన టేస్టీ సూపర్గా అనిపించే చింతకాయ దప్పళం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.